అందరికీ నమస్కారం వెల్కమ్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకునే ఒక కర్రీ చూపించేస్తున్నానండి అదేంటో తెలిసిన బీరకాయ పెరుగు పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి వెరీ ఈజీ మెథడ్ అన్నమాట ఇప్పుడు మనము ఇంత టేస్టీ అండ్ ఈజీ మెథడ్ పెరుగు బీరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా సూపర్ టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈజీగా టైం సేవింగ్ ఉన్నప్పుడు చకచక్క ఇవే చేసుకునియచ్చు పిల్లలకి హస్బెండ్స్కి పర్ఫెక్ట్ లంచ్ కర్రీ అన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీ మెథడ్లో నౌ ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బాండెల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్నెస్ వస్తుందన్నమాట ఇప్పుడు మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకునేస్తున్నాను ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అదే బాండల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 ఆఫ్టర్ 1 ఏమేమి వేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 10 ముక్కలు అల్లం ముక్కలు మీరు కచ్చాపచ్చాగానే దంచుకోవచ్చు ఇలాగ ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు బాగా వేసుకొని లైట్గా ఫ్రై అవుతూ ఉండగా ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని 50% ఫ్రై చేసుకోవాలండి ఓవర్గా ఫ్రై చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి పెరుగు పులుసులో మధ్య మధ్యగా ఈ ఆనియన్స్ తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకున్నాను మీరు మీ స్పైసీ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది నేను లైట్గానే చేస్తున్నానండి ఇప్పుడు లేత బీరకాయలు నేను ఒక 250 గ్రామ్స్ తీసుకొని పై చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలాగ ముక్కలు చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి తొందరగా కుక్ అయిపోతాయి ఇలాగా కట్ చేసుకునేసి లో ఫ్లేమ్ టు మీడియం అంటు మీద బీరకాయని సాఫ్ట్గా కుక్ చేసుకునేయాలి వెరీ సింపుల్ త్వరగా కూడా అయిపోతుందండి బీరకాయకి ఎక్కువ టైం పట్టదు తొందరగా ఉడికిపోతుంది చూసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఆ బీరకాయలో వాటర్తోనే బీరకాయ నీట్గా ఉడికిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక చిన్న టమోటా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి వేసుకొనేసి ఇది కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మనము కుక్ చేసుకోవాలి సింపుల్గా పొద్దున్నే లేచి క్యారీలు కట్టే వాళ్ళకి ఇది బెస్ట్ కర్రీ అన్నమాట ఆల్రెడీ మా ఛానల్లో తొందరగా అయిపోయే రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి ఒకసారి మా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసానండి కలర్ఫుల్గా రావడానికి కర్రీ చూస్తే చాలా బాగుంది కదా బీరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకొక 2 నిమిషాల్లో మనకి బీరకాయ కంప్లీట్గా కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాము చూసారు కదా బీరకాయ సూపర్గా ఉడికిపోయింది ఇప్పుడు నేను 1/2 లీటర్ పెరుగు సాఫ్ట్గా విస్క్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా అందులోకి మనం వేయించుకున్న శనగపిండి కూడా వేసి నీట్గా విస్క్ చేసుకొని ఉండలు లేకుండా విస్క్ చేసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటున్నానండి కొంచెం కర్రీ అనేది వాటరీగా కావాలి మరీ థిక్గా పెరుగు గట్టి పెరుగులాగా ఉండకూడదు కదా కాబట్టి పులుసులాగా కావాలి కాబట్టి మీకు ఎంత లూజ్ కావాలో అంత వాటర్ కలుపుకోండి నేను మాత్రం 1 పెద్ద గ్లాస్ అంటే 1/2 లీటర్ పట్టే వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా విస్క్ చేసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకొనిస్తే 2 టేస్టీ అండ్ ఎమ్మీ బీరకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయినట్టే చూసారు కదా మళ్ళీ వాటర్ కొద్దిగా వేసేసాను ఇంకొంచెం వాటర్ వేసుకొనేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి మీరు మజ్జిగలాగా చారుగా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు
మీకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కోసము వేయించిన జీలకర్ర పొడి కూడా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా కలుపుకొనేయండి. ఒక పూటలో కంప్లీట్ అయిపోయిందండి. మాకైతే సూపర్ టేస్టీగా ఉన్నింది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కలు చల్లుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇందుకు ఇది పెరుగు విరగడం అనేది జరగదండి, ఎందుకంటే శనగపిండి వేసి కలిపాను కదా వేయించి, కాబట్టి దాన్ని పెరుగు విరగనీయకుండా చేస్తుంది. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం పక్క స్టవ్ మీద పెట్టేసి. ఈ లోపల మనము పెరుగులోకి కర్రీలోకి తాలింపు పెట్టుకునేద్దాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు మీకు నచ్చినట్టు వేసుకోండి. మినప్పప్పు కానీ శనగపప్పు కానీ జీలకర్ర, నేను శనగపప్పు మినప్పప్పు వేయలేదు. జీలకర్ర, ఆవాలు, ఎండిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేశానండి. మీకు టేస్ట్కి ఇంకా బాగుండాలంటే అందులోకి జీడిపప్పు వేసుకోవచ్చు, అలాగే మీకు నచ్చ పల్లీలు వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కర్రీ మెథడ్లోనే నేను ఎండిమిర్చి ఒక 3 4 వేసుకున్నాను. మధ్య మధ్యలో ఎండిమిర్చి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 రెబ్బలు కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేసుకున్నాను, ఇంకా వేసుకున్నాను. అంతే అండి, వెరీ సింపుల్ పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపును తీసి కర్రీలోకి యాడ్ చేసేద్దాం. ఇంగువ కూడా వేసుకున్నాను, మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు యాడ్ చేసుకొని కలుపుకొనేసాను. కర్రీ మాత్రం చూడండి, నేను 2 మినిట్స్ పైన ఉడికించాను, ఏమాత్రం పెరుగు అనేది వెతకలేదు. ఇప్పుడు నేను సర్వింగ్ చేసుకుంటున్నాను చూడండి. చూసారు కదా, 2 యమ్మీ అండ్ డెలిషియస్ బీరకాయ పెరుగు పులుసు ఎంత టేస్టీగా కనిపిస్తుందో నాకైతే నోరూరుతుందండి. కొంచెం స్పైసీగా కరెక్ట్గా ఉప్పు కానీ సరిపోయిందంటే దీనికి సూపర్ కాంబినేషన్ చెప్తాను చూడండి. వడియాలు కానీ, అప్పడాలు కానీ, ఆవకాయ కానీ, అలాగే పల్లీల చట్నీ సూపర్గా ఉంటుందండి. నాకైతే చెప్తుంటేనే వాటర్ నోట్లో వాటర్ ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి. పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్కి, వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. ఈ కర్రీ మెథడ్లోనే ఈ బీరకాయ బుద్ధులు బెండకాయ వేసుకోవచ్చు. బెండకాయ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి, మర్చిపోకండి. తర్వాత వంకాయ, తర్వాత సొరకాయ, సీమ వంకాయ, ఇవన్నీ బీన్స్, క్యారెట్, సూపర్గా ఇన్ని వెజిటేబుల్స్ మనము సేమ్ ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ లోపల వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. హ్యాపీగా మనము ఈ కర్రీని వేసుకొని ఏం చేశారంటే వాళ్ళు అంటారు. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అలాగే మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్. కొత్తగా సబ్స్క్రైబ్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మా ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి ఆ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో మాకు తెలపండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా మాకు చెప్పినారంటే నేను షూర్గా చేస్తాను. చూసారు కదా, సూపర్ టేస్టీ టేస్టీ బీరకాయ పెరుగు పులుసు ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖనో భవంతు. బాయ్.